Gurur Murti Pooja Moolam Guru Padam Mantra Moolam Mokshamoolam Gurur Kripa Om Shri Gurave Namaha హలో అందరికి నమస్కారము. నా పేరు కుందన. మేము కాలిఫోర్నియాలో ఉంటాము. నేను గురువుగారు సద్గురు శివానందమూర్తి గారుతో నా అనుభవాలు షేర్ చేసుకుందామని ఈ ఆడియో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం గురువుగారిని ఎలా యాక్చువల్లీ ఎలా పరిచయమయ్యారంటే, ఎన్నో ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లో నా స్పిరిచువల్ సీకింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను యూట్యూబ్లో అందరి గురువుల గురించి, వాళ్ళు చెప్పిన బోధల గురించి వినడం చేస్తూ ఉండేదాన్ని. వచ్చింది శివానందమూర్తి గారు, కందుకూరి శివానందమూర్తి గారు ఆన్ జిల్లెలు ముడియమ్మ అని ఆ సజెషన్ వినడం పైన క్లిక్ చేస్తే ఫస్ట్ టైం గురుగొంతుంది ఆ ఆడియో రికార్డింగ్లోనే అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిందనమాట గురుగారు పరిచయం అయ్యి నాకు. అలానే కింద అప్పటికే నా గురువు అని నాకు తెలియదు అనమాట. కింద నాకు సజెషన్స్ వచ్చినాయి అనమాట. ఎయిర్ హైదరాబాద్లో గురుగారి ఇంటర్వ్యూ అనమాట. ఆయన జీవిత చరిత్ర పైన ఇంటర్వ్యూ అనమాట. ఆయన బాల్యం నుంచి అప్పటి వరకు ఉన్న లైఫ్ గురించి అంతా ఇంటర్వ్యూలో చెప్తూ ఉండే. నిజం చెప్పాలంటే నాకు అప్పటికి గురువుగారు అని తెలియదు కాబట్టి ఆయన చెప్పేది ఒక కథలాగే విన్నాను. అయితే చాలా బాగా అనిపించింది ఆయన ఇంటర్వ్యూ. ఆయన చిన్నప్పుడు అంత పెద్ద జమీందార్ ఫ్యామిలీలో పుట్టినాక ఆయన ఎలా ఆయన చదువు, ఆయనకు వాళ్ళ అమ్మ చెప్పిన కథలు, తర్వాత ఆయన ఎలా కాలేజ్కి వెళ్ళారు, కాలేజ్లో వాళ్ళ ప్రిన్సిపల్ ప్రొఫెసర్స్తో వాళ్ళ ఆయనకున్న అనుబంధం, వాళ్ళ ఫ్యూడరల్ ఇన్సిడెంట్, తర్వాత ఆయన ఎలా ఫ్రీడమ్ ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినాక ఇండిపెండెన్స్ వచ్చినాక ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఆయన రెఫ్యూజీస్ చూసి ఆయనకి ఎంత బాధ వేసింది, ఎంత దుఃఖం కలిగింది, ఇవన్నీ చెప్తున్నారు. వరంగల్కి ఆయన ఎలా వెళ్ళారు, ఆయనకి ఎలా జాబ్, నాకేమి ఇంకొద్దు ఆస్తి, నేను ఏదో ఒకటి చూసుకుంటా అని చెప్పి వరంగల్ చేరడం, అక్కడ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వడం, ఇవన్నీ వింటే ఆయన ఒక మంచి హ్యూమన్, అట్ ది సేమ్ టైం మంచి ఒక అడ్వెంచరస్ స్పిరిట్ ఉన్న పర్సన్ లాగా అనిపించినారు. చాలా బాగా అనిపించింది అనమాట. సో ఆయన గురించి యాజ్ అ హ్యూమన్ తెలుసుకుందామని ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. అలానే కింద శాంతి కుమార్ అంకుల్ యూట్యూబ్ ఛానల్లో శివానందమూర్తి గారి గురించి ఇంకా ఎక్కువ చాలా ఆడియోస్ వీడియోస్ ఉన్నాయన్నమాట. చాలా హ్యాపీ అయ్యాను అవి వినడం స్టార్ట్ పెట్టినాక తెలిసింది. యాక్చువల్లీ నా మామూలు హ్యూమన్ కాదు, చాలా గ్రేట్ పర్సన్ ఆయన సద్గురు గారు, సద్గురు అని అప్పుడు తెలిసిందనమాట. అయితే ఆయన వలనే వినడం స్టార్ట్ పెట్టాను. వినగా ఇంతమంది విన్నా కానీ ఆయన వింటే మాత్రం ఎందుకో తెలియదు కంటి నుంచి నీళ్ళు వచ్చేసేది అనమాట. ఆయన చెప్పే మాటలు కూడా చాలా సింపుల్గా స్వీట్గా ఉంటాయి. ఆయన చెప్పినవి యాక్చువల్లీ చాలామంది ఇంతకుముందు కూడా చెప్పినా కూడా కొన్ని ఉంటాయి, కానీ అదే మాట ఆయన చెప్తే మాత్రం ఏంటో కొత్తగా, ఇంకా చాలా ఏమంటారు హార్ట్ని కదిలిచ్చేట్టుగా ఉంటాయి. చాలా బాగా అనిపించేది అనమాట, చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయేదాన్ని. సో అలా స్టార్ట్ అయిందనమాట గురువుగారితో నా జర్నీ. సో ఇలా ఇంకా గురువుగారితో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను.
లాస్ట్ ఇయర్ ఏమైందంటే మా పాప 2 ఇయర్స్ ఉండే మేము డాలస్కి వెళ్ళామన్నమాట. డాలస్కి వెళ్ళింటే అక్కడ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ అన్నమాట. పాప కోవిడ్ టైంలో పుట్టడం వల్ల మేము ఎక్కువ బయట పాపని ఎక్స్పోజ్ చేయలేదు. సో ఆ పిల్లకి బయట చాలామంది జనాలతో ఆడుకోవడం ఇవన్నీ కూడా ఎంతసేపు మా అబ్బాయితో మాతోనే ఆడుకోవడం దానికనమాట, టేక్ కేర్కి కూడా వెళ్ళేది కాదు. అలాంటిది డాలస్కి ఫస్ట్ టైం జాగ్రత్తగా అంత ప్రికాషన్స్ తీసుకుని డాలస్కి వెళ్ళాము. ఆ రోజు ఎక్సైట్ అయిపోయిందంటే అసలు పొద్దున్నుంచి తిండి కూడా సరిగా తినట్లే అనమాట. ఆల్ షీ వాంటెడ్ టు డూ వాజ్ ప్లే విత్ హర్ కజిన్స్ అండ్ బ్రదర్. అసలు హైపర్ అంటే హైపర్ ఉండే ఆ రోజు అంతా. ఇంకా రాత్రి అయ్యేసరికి అందరూ అలసిపోయి పిల్లలు కూడా ఎవరి పాటికి వాళ్ళు పడుకున్నారు. ఇంకా పాపను కూడా పడుకోబెట్టేస్తే పడుకుంటుంది ఇంత అలసిపోయింది కదా అనుకున్నాం. కానీ షీ వాజ్ హైలీ స్టిమ్యులేటెడ్, దానివల్ల పాపకు నిద్ర పట్టట్లేదు అనమాట. కానీ ఇంకొక వైపు బాగా అలసిపోయింది. సో దానివల్ల చాలా ఒక 2 గంటలు మేము ట్రై చేసాము, ఏడుస్తూనే ఉంది, నిద్రపోలేకపోతుంది పాపం. ఏం చేసాం, అన్నీ ఏం చేసినా ఏం అవ్వలేదన్నమాట. బేబీ మొజార్ట్ పెట్టాము, ఎప్పుడు మేము చేసేవన్నీ చేసాం కానీ అస్సలు పడుకోలేదు. మాకు కూడా ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట పాప అంతగా ఏడవడం, అంతసేపు పడుకోకపోవడం. సో ఇంకా 2 అవర్స్ అయినాక అన్నీ ట్రై చేసినాక అప్పటి వరకు నాకు ఎందుకు తట్టలేదేమో కానీ అప్పుడు తట్టింది, గురువుగారికి ప్రే చేయాలి అని. ఒక్కసారి గురువుగారికి అనుకున్నాను, ప్లీజ్ గురువుగారు పాపను పడుకోబెట్టండి, నా వల్ల వాటిలో ఈ పిల్ల ఇంతగా ఏడుస్తుంటే కష్టంగా ఉంది, ప్లీజ్ పడుకోబెట్టండి అని చెప్పి నేను చెవులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చాంట్ చేయడం స్టార్ట్ పెట్టాను. అసలు మేమైతే ఆశ్చర్యం, అంత 2 అవర్స్ ఏం చేసినా గట్టిగా అప్పటి వరకు ఏడుస్తుండే పాప. అలాంటి పాప అసలు ఒక 30 సెకండ్స్కి కామ్ అయ్యి 1 మినిట్లో డీప్ స్లీప్కి వెళ్ళిపోయింది. లైక్ నాకు ఈ రోజుకి తెలీదు అది అలా ఎలా అయింది. ఏదో ఒక మెజిషియన్ వచ్చి ఒకసారి ఒక ఏమంటారు ఫింగర్ స్నాప్ చేస్తే ఇట్లా పడుకుంటారు చూడు, అలా అయిపోయింది అనమాట. లైక్ ఇన్ లైక్ 1 మినిట్ పడుకుండిపోయింది పాప. అదొక ఇన్సిడెంట్ నాకు పాపను పడుకోబెట్టినాక ఇంకా నాకు ఒక ఆశ్చర్య పాపనే చూస్తూ ఉండే అనమాట, వాళ్ళు ఎలా పడుకుండిపోయింది వాళ్ళు ఎలా పడుకుండిపోయింది అని. అప్పుడు చాలా బాగా అనిపించింది, గురువుగారికి చాలా థ్యాంక్ యూ చెప్పారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది, గురువుగారు ఉన్నారు విన్నారు నేను రిక్వెస్ట్ చేసింది హెల్ప్ చేశారు మాకు అని చెప్పి చాలా బాగా అనిపించింది. బాగా అంటే చాలా బాగా అనిపించింది. అదొక ఇన్సిడెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు చుట్టూ అందరు హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరు అంటే సంతోషం అంటే అందరు నవ్వుతూ ఉండడమే సంతోషం అనుకునేదాన్ని అప్పట్లో చిన్నగున్నప్పుడు అంతా నేను. సో సంహా తెలియకోకుండా నేను అందరి హ్యాపీనెస్ నా రెస్పాన్సిబిలిటీలా తీసేసుకునేదాన్ని, ఎప్పుడు చుట్టూ వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని. అది ఏమైందంటే పెద్దగా కొద్దికి కొంచెం రియాలిటీ చెక్ అయినాక ఐ థింక్ అందరిని హ్యాపీ పెడుతూ ఐ థింక్ దెర్ వాజ్ అ పాయింట్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ ఫెల్ట్ ఇమోషనలీ ఇమోషనల్ ఏమంటే డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. ఇంకెవరిని హ్యాపీ పెట్టలేని సిచ్యువేషన్కి వచ్చేసాను అనమాట, ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట, ఇమోషనల్ ఎగ్జాస్ట్ అయిపోయాను చాలా. ఆ పాయింట్లో చాలా బాధ వేసిండే కొన్ని ఇన్సిడెంట్స్ అవ్వడం వల్ల లైఫ్ పర్సనల్ లైఫ్లో. కాకపోతే నేను అనుకున్నా బట్ ఐ స్టిల్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ అనుకున్నా, కానీ నాకు అది తెలియలే. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్తో దట్ స్కార్ వాస్ బికమింగ్ డీప్, చాలా బరువుగా ఉండేది హార్ట్లో. దాంతో సంతోషం అనేది తెలియదు కానీ చాలా కోపం బాధ దుఃఖం అనేది చాలా పెరిగిపోయింది అనమాట లోపల. నాకు ఒక కైండ్ ఆఫ్ లాస్ట్ హోప్ ఇన్ హ్యుమానిటీ లాగా అయిపోయిన సిచ్యువేషన్ ఉండనమాట నాకు. అయితే నాకు ఆ జరిగిన ఇన్సిడెంట్స్ అంతగా ఎఫెక్ట్ అవుతుందని నేను ముందు అనుకోలేదు, విత్ టైం అనిపించింది ఇట్ యాక్చువల్లీ ఎఫెక్టెడ్ మీ అని. సో బట్ ఎప్పటికప్పుడు నేను తర్వాత అనుకునేదాన్ని,
బట్ స్టిల్ మంచి హస్బెండ్, మంచి కిడ్స్, ఎర్లీ ఏజ్లో ఇల్లు ఇచ్చారు దేవుడు. దీన్ని మనం సెట్ చేసుకోవాలి, వీళ్ళు ఎవరు బాధపడకూడదు. సో దీనన్నా మనం బాగా సెట్ చేసుకోవాలి, హ్యాపీ పెట్టుకోవాలి ఫ్యామిలీ లైఫ్ని. పిల్లలకి చైల్డ్హుడ్ మిస్ అవ్వకూడదు అని చాలా చాలా అంత నార్మల్గా ఉండడానికి బయట చేసేదాన్ని. ఏమి ఏడుస్తూ అట్లా ఏమి ఉండేదాన్ని కదా. మామూలుగా ఇంట్లో డ్యూటీస్ చేసుకునేదాన్ని, పిల్లల చదువులు, వాళ్ళ స్కూల్లో వాలంటీర్ వర్క్, అన్నీ ఇంట్లో హస్బెండ్ చూసుకోవడం అన్నీ చేసుకునేదాన్ని. కానీ చాలా బరువుగా ఉంటే లోపల, కాకపోతే అంటే ఒక ఫ్రిక్షన్ ఉంటుంది లోపల. ఒక్కొక్కసారి డిప్రెసింగ్, ఈవినింగ్స్ అయితే డిప్రెసింగ్ అనిపించడము, కొంచెం డిప్రెషన్ కూడా ఉండేదేమో అనిపిస్తుంది ఇప్పుడు తిరిగి చూస్తే. అయితే ఎలా ముందుకెళ్ళాలో నాకు తెలియని పరిస్థితి అన్నమాట. చాలా కోపం కూడా ఉండేది లోపల, అయితే ఎవరిపైన చూపించేదని కాదు, కానీ లోపల నాకు ఉండేది నాకు తెలుసు. ఎలా అంటే నాకు ఇంకా సంతోషం ఉండడం అనేది న్యాచురల్గా వచ్చేది కాదు. ఒకప్పుడు నాకు ఇట్ వాస్ లైక్ సచ్ అన్ ఈజీ, అందరు చూసి అనుకునే వాళ్ళు అలా ఎలా ఉండగలుగుతుంది కొందా ఎప్పుడు హ్యాపీగా అని. అంత ఈజీగా ఉండేది నాకు, అసలు సంతోషం ఉండడమే చేత కావట్లేదు అనమాట. నటించగలుగుతుండే చాలా వరకు. అలాంటిది సద్గురు గారి ఆడియోస్, వీడియోస్ రోజు రాత్రి నేను పాపను పడుకోబెడుతున్నప్పుడు, పాప పడుకున్నాక పక్కనే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆయనవే వినేదాను అనమాట, గురువుగారివే. అలా ఆయనతో ఒక్కొక్కసారి నేను డైలాగ్ కూడా ఉండేదన్నమాట నాతో. నేను లోపల అనుకునేదాను అనమాట, గురువుగారు ఆయనతో ఏదో ఆయన నిజంగా ఉన్నట్టు లోపల ఆయనతో ఒక మాట ఎప్పుడు మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా కాదు, ఇప్పుడు మంచి అన్నీ మీరు మంచి చేయాలి మంచి చేయాలంటారు, నేను ఎలా చేయగలను, చేయడం కొంచెం కష్టంగా ఉంది, నా వల్ల అవ్వట్లేదు, మీరు నాకు హెల్ప్ చేయాలి. కొంచెం అది కోపం ఎవరిపైన చూపించే ఒక్కొక్కసారి విసుక్కులాగా వచ్చేదన్నమాట బయట. ఒక్కొక్కసారి పిల్లలపైన లైట్గా విసుక్కోవడం అలా అనిపించేదన్నమాట. సో ఆయనే హెల్ప్ అడిగేదాన్ని. అలా ఒక నైట్ పాపను పడుకోబెట్టినాక, ఇట్ వాజ్ వెరీ నార్మల్ నైట్. అంటే నేను అంతకుముందు బాధపడిపోయి ఏడ్చేసి ఏం లే, రోజులాగే వంట చేశాను, గిన్నెలు కడిగాను, పాపను తీసుకొచ్చాను, పాప పాట పాడి పడుకోబెట్టాను, లైక్ వెరీ నార్మల్ నైట్. పాపతో పాటు నేను కూడా గురువుగారి మాటలు వింటూ అలానే ఎప్పుడో నిద్రపోయాను. ఆడియో కూడా అయిపోయినట్టుంది. సడన్గా నిద్ర మధ్యలో ఎవరో లేపినట్టు నిద్ర మెలకొచ్చింది సడన్గా. అండ్ లేచి గట్టి గట్టిగా ఏడుస్తున్నా, గట్టిగా అసలు నాకు ఐడియానే లేదు ఎందుకు అట్లా ఏడుస్తున్నాను. ఎందుకంటే అంతవరకు నన్ను బాధ పెట్టింది కూడా ఏమి లేదు. అంటే ఒక ఇన్సిడెంట్ అయినాక ఆ రోజు కొంచెం ఫీల్ అవడం అలా అవుతుంది కదా, అలాంటిది ఏది అవ్వలేదు నాకు. అంత నార్మల్గా ఉంటాయి అన్నమాట, ఎందుకు అట్లా ఏడుస్తున్నాను. కాసేపు ఏడ్చినాక సడన్గా మళ్ళీ ఏదో ఎవరో మళ్ళా ఫింగర్ స్నాప్ చేసినట్టు ఏడుపు ఆగిపోయింది, కామ్ అయిపోయాను. చూస్తున్నాను ఎందుకు సారీ చెప్తున్నాను అని. బట్ ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ అయి మోర్ దెన్ 2 ఇయర్స్ అయిందనమాట. ఇప్పుడు తిరిగి చూస్తే ఆ ఇన్సిడెంట్ అయిపోయినాక ఎవ్రీ ఫ్యూ వీక్స్, ఎవ్రీ ఫ్యూ మంత్స్ నేను తిరిగి చూస్తున్నాను అనమాట. ఆ రోజు నేను ఎంత మార్పు వచ్చిందంటే, ఒక దుఃఖం లేదు, ఒక బాధ లేదు. అంటే డీప్ స్కార్ అనేదో ఫీల్ అవుతూ ఉండే చూడ, ఏమి లేవన్నమాట నాకు లోపల. అంత చాలా ఉత్సాహంగా ముందులాగే మెల్లగా నా డ్యూటీస్ ముందు కూడా చేస్తుండే, కానీ ఇప్పుడు నేను చాలా వైబ్రెంట్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకేమీ ఫ్రిక్షన్ లోపల ఫీల్ అవ్వట్లేదు. నేను ఇదేంటి ఇంత మార్పు వచ్చిందాలో, ఎప్పుడు ఎట్లా అని ఆలోచిస్తే తిరిగి చూస్తే ద ఓన్లీ రీజన్ ఐ కెన్ ఫైండ్ ఇస్ దట్ నైట్. ఆ నైట్ తర్వాత అన్నీ మారిపోయినాయి నాకు. అండ్ ఇన్స్టెంట్ 2 ఇయర్స్ అయింది. అండ్ నేను ఎన్నిసార్లు లాజికల్గా నన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేశాను, ఇలా కాదు, మనీ ఫర్గివ్ చేయాలి, ఇవి లెట్ గో చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎన్ని రీజన్ చేసుకున్నా కొంచెం వరకు అది హెల్ప్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఓల్డ్ ప్యాటర్న్కి మైండ్ పడిపోతుంది. కానీ ఇక్కడ నేనేం లాజిక్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇట్ వాస్ కంప్లీట్లీ హీల్డ్. ఈ జస్ట్ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అయితే ఇప్పుడు ఇన్ని గురుగారి ఇన్ని వింటున్నాను కదా ఆడియోస్, నా కొంచెం ఆయన చెప్పిన కర్మతత్వం ఇవన్నీ వినగా నాకు కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే, గురువుగారు అంటారు కదా మనం చేసినవే మనకు తిరిగి వస్తే సుఖము దుఃఖము బాధ అని. నాకు అనిపించింది నేను ఇప్పుడు పెట్టిన
మన ముందుకెళ్ళగలేదు. నాకు అనిపించింది ఆ నైట్ గురువుగారే అలా చేశారు, అట్లా ఫర్గివ్నెస్ అడిగి, లైక్ ఇట్ కేమ్ డీప్ డౌన్ ఫ్రమ్ మై హార్ట్. ఆ రోజు అడిగిన సారీ అది అంతా గురువుగారే చేయించారు. నాకు కూడా తెలియదు నేను అడగాలని, నేను అది అనేది నాకు కూడా తెలియదు, లేదు నన్ను క్షమించండి అని అడగడం నాకు కూడా తెలియదు. అప్పుడు నన్ను బాధ పెట్టారనుకున్నా కానీ నేను పెట్టిన బాధ తిరిగి వచ్చింది. ఫస్ట్ అది రిజాల్వ్ అవ్వాలని సంతోషం ఉండాలనేది నాకు తెలియలేదు. అలా ఈ ఇన్సిడెంట్ అయ్యి 2 ఇయర్స్ అయింది, ఎప్పుడు బాధపడలేదు. ఆ వెనకల ఒక విక్టిమ్ లాగా ఫీల్ అవ్వడం కానీ ఏం బాధపడలేదు. మళ్ళీ ముందులాగా సంతోషంగా ఉండగలుగుతున్నాను, అందరినీ హోల్ హార్టెడ్గా హ్యాపీగా ఉండాలని ఇప్పుడు మళ్ళీ తిరిగి కోరుకోగలుగుతున్నాను. మధ్యలో నాకు చాలా కష్టం ఉంటుండే, నేనే హ్యాపీగా లేను, ఇంకొకరికి ఏం కోరుకోగలుగుతాను. ఇప్పుడైతే నాకు అస్సలు అనిపి చాలా ఈజీతో అనిపిస్తుంది అవన్నీ, అంతా గురువుగారి బ్లెస్సింగ్. అయితే ఇది ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. ఇలానే ఇంకా ఈ ఇన్సిడెంట్ అయిపోయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఏదో ఒక విషయం పైన నా ఫ్రెండ్ని కలవడం జరిగిందనమాట. చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా ఇంటి దగ్గరే మూవ్ అయ్యారనమాట రీసెంట్గా. సరే చాలా ఇయర్స్ అయిపోయింది, కలుద్దామని ఒక 1 అవర్ బ్రేక్ తీసుకుని వెళ్ళాను. అప్పుడు మాటల మధ్యలో తను ఇంకొక మాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తుండే, వాళ్ళు ఇల్లు కొనడానికి చూస్తున్నారు అని. అయితే నాకు వాళ్ళ ముందు నుంచి తెలియడంతో నాకు వాళ్ళు ఇండియానా యుఎస్లో సెటిల్ అవ్వాలా అన్న కన్ఫ్యూజన్, వాళ్ళు చాలా ఉంటాయని నాకు తెలుసు. అండ్ కోవిడ్ తర్వాత, డ్యూరింగ్ కోవిడ్ టైం అండ్ ఆఫ్టర్ కోవిడ్ కూడా ఇంటి రేట్స్ అన్నీ చాలా పెరిగిపోయినాయి, అది అందరికి తెలిసిన విషయమే కదా. సో నాకు వాళ్ళ కొంచెం వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా చాలా వరకు తెలియడంతో నాకు తెలుసు అనమాట. వాళ్ళకి ఇల్లు అంటే ఎప్పటికన్నా అందరికీ ఒక స్టెబిలిటీ కదా, ఇల్లు ఉన్నాక తర్వాత పిల్లలు అక్కడే స్కూల్కి వెళ్తారు, కెరియర్ గ్రోత్ ఉండని, చుట్టూ కమ్యూనిటీ కానీ ఒక స్టెబిలిటీ ఇస్తుంది ఇల్లు. ఒక సో అనిపించింది వాళ్ళకి ఇల్లు కూడా ఎంత ఇంపార్టెంట్, ఆ పాయింట్ నాకు తెలుసు అనమాట. సో నాకు చాలా అంటే చాలా బాధ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ నేను చూసా కాబట్టి నాకు అది వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అనిపించింది అనమాట. ఒక అంత అన్సర్టనిటీ ఫేస్ చేస్తున్నారు కదా, అదొక్కటి సార్ట్ అయిపోతే వాళ్ళు ఇంకా ఎంత చక్కగా మిగతా అన్ని ప్లాన్ చేసుకుంటారు అని చెప్పి నేను గురువుగారికి ఒక్కటే లోపాలనుకున్నా, గురుగారు ప్లీజ్ వాళ్ళకి ఇల్లు ఇప్పారా, వాళ్ళకి కూడా నాకు హెల్ప్ చేసినట్టు మీరు హెల్ప్ చేయండి, దే ఆల్సో ఫీల్ సార్టెడ్, అంత మంచిగా లైఫ్ ఇంకా మంచిగా చేసుకుంటారు, హెల్ప్ దెమ్ అని అడిగిన, ప్లీజ్ హెల్ప్ దెమ్ అని అడిగిన లోపల. అందుకు నా ఫ్రెండ్ వంక చూసి తను బాధపడుతుంటే నేను క్యాజువల్గా చెప్పిన, బాధపడకు వాళ్ళకి ఇల్లు వచ్చేస్తుందిలే, గురువుగారు ఇస్తారు అట. తనకు అర్థం కాలే గురువుగారు ఏంటి అప్పటివరకు ఒకటి ఒక్కసారి చెప్తానమాట ఇట్లా, తనకు అర్థం కాలేదు. అయితే సరేలే చాదుస్తామేమో అన్నట్టుగా పెట్టింది మామూ. తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చేసాను, చాలా గట్టిగా అనుకున్నాను అనమాట అది కోరిక, ఎందుకు ఆ మూమెంట్ చాలా గట్టిగా అనిపించింది గురువుగారికి చెప్పాలి అని. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను, మళ్ళా పిల్లలు ఉన్నారు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. తర్వాత తన నా ఫ్రెండ్ కాల్ చేసింది, నేను మిస్ చేశాను తన కాల్. తర్వాత సాయంత్రం చూసుకొని కాల్ బ్యాక్ చేశాను, నేను అనుకున్నా వాళ్ళ ఇంట్లో ఏదైనా మర్చిపోయినానేమో అందుకే కాల్ చేసింది అనుకుని, చెప్పు నేను కాల్ మిస్ అయినా చెప్పి ఏం సంగతి అంటే, తను చెప్పింది నీకు ఒక విషయం చెప్పాలి అంటే ఏంటి అంటే, ఆ పర్సన్ ఎవరికైతే గురుగారు ఇల్లు ఇవ్వాలని కోరుకున్నానో వాళ్ళు కాల్ చేశారు నా ఫ్రెండ్కి, చేసి నేను వెళ్ళిపోయిన కాసేపటికి వాళ్ళ కాల్ వచ్చిందంట, వాళ్ళు కొత్త ఇంటి దగ్గర అప్లై చేశారనమాట, కొత్త న్యూ కన్స్ట్రక్షన్స్ దగ్గర. అండ్ న్యూ కన్స్ట్రక్షన్స్ అప్లికేషన్స్ వాళ్ళకి 200 అప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళ ముందు, సో ఆ ఇల్లు దొరికే ఛాన్సే చాలా తక్కువ ఉండే, బట్ స్టిల్ వీఆర్ ఆల్వేస్ హోప్ఫుల్ రైట్. సో అలానే వాళ్ళు హోప్ఫుల్ ఉండే, అయితే వాళ్ళు కాల్ చేశారంట మేనేజర్ ఎవరైతే న్యూ కన్స్ట్రక్షన్ వాళ్ళ, కాల్ చేసి మీకు ఇల్లు అలాట్ అయింది, మీ ముందు 200 అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ దాటుకొని మీకు వచ్చింది అని చెప్పారంట. ఇలా చాలా హ్యాపీగా అనిపించి ఇలా నా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పిందని, అందరికి ఫోన్ చేస్తూ నా ఫ్రెండ్ కూడా కాల్ చేసింది అనమాట, ఇట్లా మాకు ఇల్లు అలాట్ అయింది, అక్టోబర్కి ఇస్తారు అంటే అక్టోబర్ 2 మంత్స్ బ్యాక్ అయిపోయింది ఆల్రెడీ, ఇట్లా అక్టోబర్కి ఇల్లు ఇస్తారు,
సో 200 అప్లికేషన్స్ దాటుకొని మాకు వచ్చింది. అసలు ఇట్ వాజ్ ఇంపాసిబుల్ 200 అప్లికేషన్స్ దాటుకోవడం, చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పారు. అదే విషయం తీరు నాకు చెప్పింది అనమాట, ఇలా వాళ్ళకి వెళ్ళి అలవాట్ అని. నాకైతే ఎంత అంత విషయం తెలియక ఎంత అంటే అంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. సో చాలా బాగా అనిపించింది. గురుగారు అట్లా అందరిని చూసుకుంటున్నారు. అసలు ఆయన నేను అనుకునేదానికి ఆయన పరిచయం ఉన్న వాళ్ళని చూసుకుంటారు, మిగతా వాళ్ళందరూ ఆయన బోధన విన్నే మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఆయనతో ఆయనను కలవకుండా కనెక్ట్ అయిపోతాం అందరం. ఆ రోజు చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు తిరిగి చూస్తే నా లైఫ్ అందరు నేను సంతోషం పెట్టాలనుకోవడం కూడా ఒక రకమైన ఈగో. మనకంత పవర్ ఉంది, మనం అంతా చేయగలుగుతాం అన్నది కూడా ఒక రకమైన ఈగో ఏమో. నేను అది చేయలేనని త్వరగానే తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిందంటే, శివుడు ముందు నందిలాగా అయ్యాను. ఎవరికైనా ఏమైనా కావాలంటే నేనేం సంతోష పెట్టలేనేమో, కానీ గురువుగారు కప్పచెప్పేస్తూ ఉంటాను అనమాట, అన్న చూసుకుంటున్నారు కూడా అనమాట. సో చాలా అంటే చాలా సంతోషం వేస్తుంది. అదొక ఇన్సిడెంట్. అలా అట్లా చాలా అయినా ఇంకొకసారి అయితే ఇది గురువుగారు పరిచయమైన ఫ్యూ డేస్లోనే జరిగిన ఇన్సిడెంట్ అనమాట. చాలా మంచి రాత్రిపూట ఎప్పుడు నాకు మంచి స్మెల్ వచ్చేది అనమాట. మంచి అది మంచి జాస్మినో శాండల్వుడ్డో నాకు తెలియదు, కానీ చాలా మంచి స్మెల్స్ వచ్చేటివి, చాలా డీప్గా కూడా వచ్చేవన్నమాట. అప్పుడు అనిపించేది, శాంతి అంకుల్ కాల్ చేసి అడిగాను, ఇట్లా వస్తున్నాను ఊహించుకుంటున్నానా నిజమా అని. అంకుల్ ఇంకా ఆంటీ ఏమన్నారంటే, అది లేదు, గురుగారు బ్లెస్ చేసేప్పుడు ఇస్తారు అని చెప్పారు. అయితే కొంచెం ఎక్కడ చిన్న డౌట్ కూడా ఉంటుంది, గురువుగారి పైన కాదు, బట్ జస్ట్ నాకు నా పైన అనమాట. నిజంగా మరీ అంత లెవెల్ అంటే ప్లస్టా అని. కాకపోతే అన్నీ ఈ మధ్య అందరి అనుభవాలు వింటూ ఉంటాం కదా, సో ఇట్లా నేను కూడా ఊహించుకుంటున్నానేమో, నాకు కూడా వచ్చింది అనుకుంటూ ఉంటాం. అలానే ఒకరోజు వస్తుండగా ఒకరోజు అనుకున్న మనసులో, ఇదంతా నా ఊహే, ఇదేం స్మెల్ లేదు ఏం లేదు, అంతా ఇమాజిన్ చేసుకుంటున్నా అన్న. ఆ రోజు నుంచి స్మెల్ రావడం, మంచి స్మెల్స్ రావడం ఆగిపోయాయి అనమాట. సో ఇప్పటికీ నాకు తెలియదు అది నా ఊహనా లేకపోతే నిజంగా గురువుగారి ప్రెజెన్సా, నాకు తెలియదు. అది మాత్రం తర్వాత ఎప్పుడు గురువుగారిని కూడా అడిగేదాన్ని, మిమ్మల్ని ఇంతమంది అందరూ మీరు దేహంతో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని కలిశారు కదా, ఒక మంచి ఒక ఫ్యామ్ గురువులాగే కాదు ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ చూసుకున్నారు. నాకు అట్లా ఒక మీరు ఉన్నారని తెలిసినా నాకు ఎందుకు అయినా ఒక అట్లా గురువు కావాలనిపిస్తుంది. నాకు కూడా అట్లా నాకు నా ఫ్యామిలీకి అట్లా ఒక గురువు ఉంటే ఎంత బాగుంటుంది అని ఎప్పుడు ఎప్పుడు కూడా వచ్చింది అనమాట అడిగేటప్పుడు. అయితే ఒకరోజు రాత్రి 3:00 అనుకుంటా ఒక వాయిస్ వచ్చింది అనమాట, గురుగారి వాయిస్ అనుకుంటాను చేరుకుంటావు. మళ్ళా అది వచ్చి ఒక ఆల్మోస్ట్ ఒక ఇయర్ పైన అవుతుంది. మళ్ళాకు అది నేను అది కలనా లేదా గురుగారి మెసేజా అనేది ఈ రోజు వరకు నాకు తెలియదు. మెసేజ్ అయితే నేను ఇంకా గురువుగారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో తెలియదు అది ఇంకా. సో ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, చూద్దాం అది టైమే చెప్పాలి అది నా కలనా లేకపోతే నిజంగా మెసేజా అనేది. బట్ అవన్నీ పక్కన పెడితే గురుగారు నిజంగా అసలుకి ఇంతమందిని అందరినీ నిజంగా ఇంత బాగా చూసుకుంటున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. గురుగారు మాట్లాడినప్పుడల్లా అనుకుంటా అసలు ఇంత స్వీట్గా చెప్తారు, ఇంత ఎమోషనలీ అందరిని కదిలిస్తూ ఉంటారు, ఇంతకన్నా స్వీట్నెస్ ఉంటుందా ఆయన మాటల కన్నా అనుకుంటాం. అనుకున్నప్పుడల్లా అందరు గురువుగారు అనుభవాలు షేర్ చేస్తుంటారు కదా, అప్పుడు అనిపిస్తుంది నిజం చెప్పాలంటే గురుగారు మాటలు ఎంత స్వీట్గా కొంచెం
గురువు గారితో జరిగిన అనుభవాలు ఇంకా కొంచెం స్వీట్ అనిపిస్తాయి యాక్చువల్లీ వినడానికి. సో అందరు ఎవరైతే మీ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా శాంతి అంకుల్, కమల ఆంటీ, వీళ్ళు కూడా మనందరినీ ఒక చోట కలవకపోయినా గురుగారి అంబ్రెల్లా కింద తెస్తున్నారు మనందరినీ. గురువు గారికి, ఇంకా గురువు గారితో కనెక్ట్ అయిన మనందరికీ గురువుగారి జన్మదిన శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.